नमस्ते अंदर की नमस्कार बहुनारा आह इतम जना चूसी एन रोजलो सारी हैदराबाद अंत विनगा सूपर वेलकम वेलकम हाड़ी वेलकम अंटे हाल फुटदी मरी इंत फुटदान एक्सपेक्ट भव्य क्रिएशन्स बैनर पै आनंद प्रसाद गारु प्रोड्यूसर गा चंद्रशेखर एलेटी गारी दर्शकत्वंलो कल्याण मल्लिक गारी म्यूजिक एंड द विंक ब्यूटी प्रिया प्रकाश वारियर तेलुगुलो मोट्टमोदटिसारी इविड अडुगेट्टबोतुंदी एंड द वेरी हॉट एंड हैपनिंग राकुल प्रीत सिंग एंड द ह्यूज स्टार नितिन हीरोगा Feb 26th ना मन मुंदु रिलीज़ अव बोतुना सिनेमा चेक इंदाके नेनु कल्याण मल्लिक गारिनि कलिसिनप्पुडु ना कंप्लेंट चेप्पानन्नमाट एंटि सर मी सिनेमा अयुंडि नितिन गारु अयुंडि राकुल प्रीत अयुंडि प्रिया प्रकाश वारियर अयुंडि ओके ओक पाटना मेमेमंत अन्यायं चेसामु अनि चेप्पि सो इप्पुडु आ सांग लांच चेसे समयं आसनमैंदि सो ई सांग लांच चेयवाल्सिंदिगा Can I have Warangal distributor? Ma Warangal Sinu garni stage medhiki raavalsindiga korukunnamu. Kalyan Mallik garni kuda stage medhiki raavalsindiga korukunnamu. Gattiga chappatlu. Song launch. Visuals ela unnai? Mundu Telugu prekshakulaki andariki nenu krutagnatalu. Ee cinema Chandrasekhar Reddy garu nannu pilichinappudu nenu chaala aashcharyapoyanu endukante మొట్టమొదటిగా నా పాత్ర నసిరుద్దీన్ షా హిందీ నటుడు అనుకున్నారట ఆయన కుదరకపోతే నన్ను వేయమన్నారు నేను అన్నాను అదేంటి సార్ ఆయన వేసే పాత్ర అంటే లేదు మీరు తప్పకుండా వేయాలి వేషం అన్నటప్పటికి ఎందుకంటే నసిరుద్దీన్ షా మేము యూత్ లో ఉన్నప్పుడే మా ఫేవరెట్ యాక్టర్ ఆయన వేయాల్సిన పాత్ర నేను వేయాలనుకున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ ఇప్పుడు ఇది మీతో అన్ని విషయాలు నేను సక్సెస్ మీట్లో పంచుకుంటాను ఎందుకంటే ఇప్పుడే నేను స్టోరీ అన్ని రివీల్ చేయను థాంక్యూ తర్వాత మాట థాంక్యూ సో మచ్ ఏంటి మా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చారా వా చందు తోటి ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం కలిసి అయితే చేసాం తర్వాత 17 ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఎంత వెయిట్ చేశానో నాకే తెలుసు కానీ ఒక కాంబినేషన్ కుదరడానికి చాలా చాలా రీజన్స్ ఉంటాయి ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ చెక్ సినిమాకి పనిచేసే అవకాశం వచ్చింది ఫర్ దిస్ చందు థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వచ్చిందని చాలామంది చెప్పారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి రెండే రెండు కారణాలు ఉన్నాయి ఒకటి చందు తీసిన బ్రిలియంట్ అపిచరేషన్ అండ్ స్క్రీన్ ప్లే నన్ను చాలా చాలా ఆకట్టుకుంది అండ్ రెండు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ బై నితిన్ ఎప్పుడు చూడలేదు అంత అద్భుతమైన నటనండి చాలా చోట్ల నేను స్క్రీన్ షాట్స్ తీసుకుని నితిన్ తోటి షేర్ చేసుకునేవాడిని ఆయనకి నాకు కామన్గా కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ సీక్వెన్సెస్ ఉన్నాయి దీంట్లో అండ్ ఆల్ టుగెదర్ యుల్ సీ చాలా చాలా కొత్త నితిని చూస్తారు ఈ సినిమా ద్వారా జీవితాంతం అంటే చాలా చాలా సినిమా చూసి వచ్చిన తర్వాత చాలా 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 రోజులు నితిన్ అండ్ ఈ సినిమా అండ్ చాలా అంశాలు మీ గుండెల్లో ఉండిపోతాయి ఇది నా మాట అండ్ ఈక్వల్గా నితిన్తో పాటు మంచి పేరు వచ్చేది నాకు చాలా చాలా నచ్చిన క్యారెక్టర్ మన సాయిచంద్ గారు అండి సాయిచంద్ గారు మీకు చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి ఫర్ యువర్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ చాలా మంచి పేరు వస్తుందండి ఈ సినిమాతో కూడా నేను ఫస్ట్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఇట్స్ గోయింగ్ టు బి ఏ బిగ్గెస్ట్ హిట్ ఎందుకంటే చాలా ఇప్పుడు ఆడియన్స్ మారిపోయారు ఆడియన్స్ కొత్త కథలు ఇష్టపడుతున్నారు ట్రైలర్ చూసినప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకు ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూడాలని అనిపించింది నితిన్ గారికి ఈ సినిమా
ఒక కొత్త సినిమా అవుతుంది కొత్త నితిన్ గారిని చూసాము ట్రైలర్ లో ఫిల్మ్ లో కూడా అలానే ఉంటారు డెఫినెట్ గా నెక్స్ట్ నాకు బాగా అత్యంత ఇష్టమైన డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలటి గారు సార్ మీరు చాలా యూనిక్ డైరెక్టర్ మీరు చాలా జెన్యూన్ డైరెక్టర్ మీరు మీ ఫిల్మ్స్ అన్నీ కూడా అంత జెన్యూనిటీగా ఉంటాయి అంత యూనిక్ గా ఉంటాయి ఈ ట్రైలర్ చూస్తుంటే డెఫినెట్ గా పెద్ద హిట్ కొట్టబోతున్నారు ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ యూ సార్ డెఫినెట్ కొడుతున్నారు అలానే కళ్యాణ్ మాలిక్ గారు మీరు ఎప్పుడు ఎక్స్ట్రాఆర్డినరీ వర్క్ చేస్తారు ఈ సినిమా కూడా మంచి మ్యూజిక్ ఎక్స్ట్రాఆర్డినరీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నాకు ట్రైలర్ చూస్తుంటేనే ఎక్స్ట్రాఆర్డినరీ అనిపించింది సార్ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అలానే ఈ సినిమా నిర్మాత ఎందుకంటే ఆయన చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ గారు చాలా మంచి మంచి సినిమాలు తీస్తూ ఉన్నారు ప్రసాద్ గారు ఈ సినిమా మీకు మంచి హిట్ అయ్యి మంచి డబ్బులు తీసుకురావాలి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ చెక్ టీమ్కే కాదండి నాకు కూడా చాలా స్పెషల్ బికాస్ ఆఫ్ 3 రీజన్స్ ఒకటి చంద్రశేఖర్ ఏలటి గారు 2 భవ్య క్రియేషన్స్ అండ్ 3 నా డార్లింగ్ నితిన్ అన్న అండ్ ఒక ఫిలిం మేకర్కి ఎన్నో హిట్లు వస్తాయి ఫ్లాప్లు వస్తాయండి కానీ రెస్పెక్ట్ చాలా రేర్గా వస్తుంది అలా రెస్పెక్ట్ సంపాదించిన అతి కొద్దిమంది ఫిలిం మేకర్స్లో చంద్రశేఖర్ ఏలటి గారు ఒకళ్ళు సార్ మీరు ఎప్పుడు ఒక జోన్లో ఉంటారు మీకు బయట విషయాలు తెలుస్తే లేదో నాకు తెలియదు సార్ కానీ బయట మీకు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది సార్ మీరు 2007లో ఒక్కడున్నాడు సినిమా తీశారు సార్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం అండ్ 2012లో సేమ్ పాయింట్తో హాలీవుడ్లో ఒక సినిమా వచ్చింది సార్ మెల్ గిబ్సన్ది నేను అసలు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను సార్ అంటే 2012లో ఒక హాలీవుడ్ సినిమా వస్తే అది 2007లో మీరు ఆల్రెడీ తీసారా అని సో చాలా ప్రౌడ్గా అనిపించింది సార్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ సమ్ వండర్ఫుల్ ఫిలిమ్స్ అండ్ ఈ ట్రైలర్ నాకు బాగా నచ్చింది సార్ ఈ డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఒక మనిషి మన కోసం నిలబడుతున్నాడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనల్ని నమ్ముతున్నాడు మనల్ని అర్థం చేసుకుంటున్నాడు అంటే ఆ మనిషి మనకు ఎప్పుడు తోపేనండి నితినన్న నాకు మీరు ఎప్పుడు తోపే అండ్ టైగర్ టైం స్టార్ట్ అయిందన్నట్టు 2020 నుంచి మీ టైం స్టార్ట్ అయిందన్న పెళ్లి చేసుకున్నారు హిట్ కొట్టారు అండ్ ఇంకా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే పీక్స్ ఆఫ్ కోవిడ్ టైంలో పెళ్ళికొడుకు ఫంక్షన్ చేసుకున్నారు సంగీత్ చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు రిసెప్షన్ చేసుకున్నారు కోవిడ్ కాదు కదా కోల్డ్ కూడా రాలా మీకు సో ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏముందన్న మీ టైం స్టార్ట్ అవుతుంది మీ టైం రన్ అవుతుందని డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది చంద్రశేఖర్ గారి గురించి నేను విన్న తర్వాత నాకు భవ్య క్రియేషన్స్ నుంచి ఫోన్ చేసి ఇలా ఒక సబ్జెక్ట్ చేస్తారు సారు మిమ్మల్ని మీట్ చేయాలని చెప్పారు నేను చెప్పాను నేను షూట్లో ఉన్నాను సార్ ఎక్కడుంటే నేను వస్తానని చెప్తే లేదా ఆయనే వస్తానని చెప్పారు ఇన్ఫ్యాక్ట్ సార్ వెంకీ చెప్పినట్టు నేను చెక్ చేసేటప్పుడు ఎన్నో అసిస్టెంట్ డైరెక్టర్స్ కొత్త డైరెక్టర్స్ని కలిసా దే ఆర్ ఆల్ యువర్ బిగ్ ఫ్యాన్స్ ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు దెమ్ టు లాట్ ఆఫ్ పీపుల్ అండ్ అది మీకు తెలుసో తెలీదో తెలీదు లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఫాలో యూ సార్ అండ్ అది ఒక పెద్ద గొప్ప విషయం ఎందుకంటే వాళ్ళు వచ్చి అలాంటి ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అవుతున్నారంటే దెన్ వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ గుడ్ స్క్రిప్ట్స్ ఇన్ ద ఫ్యూచర్ అని నా నమ్మకం సో చెక్ ఖచ్చితంగా ఒక పెద్ద సినిమా అవుతుంది అండ్ నితిన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బిగ్గర్ దెన్ భీష్మ ఫర్ యూ దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ ఆనంద్ ప్రసాద్ గారు వచ్చి ఎంత సింపుల్ అంటే ఆయన వచ్చి లొకేషన్ వస్తే అడావిడిగా రారు ఫస్ట్ ఎప్పుడు అందరూ కంఫర్టబుల్గా ఉన్నారా హాయిగా ఉన్నారా సార్ టిఫిన్ చేశారా భోజనం చేశారా ఇదే అడుగుతుంటారు అండ్ చాలా కోఆపరేటివ్ అండ్ సినిమాని లవ్ చేసే ఒక ప్రొడ్యూసర్ సార్ మీకు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి లౌక్యం కింద పెద్ద హిట్ అవ్వాలని నా కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ ముందుగా ఈ ఫంక్షన్కి వచ్చిన అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి గోపీచంద్ గారు సంపత్ గారు వెంకీ వరుణ్ తేజ్ హలో అండ్ నితిన్ ఫ్యాన్స్ అందరికీ కూడా అండ్ ముఖ్యంగా ఇక్కడ రాజమౌళి గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను
ఎందుకంటే లాస్ట్ మినిట్లో పిలిచినా సరే ఈ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి ఆయన వేరే పనులు మాట్లాడుకుని ఇక్కడికి వచ్చారు. సార్ ఫిబ్రవరి 26th చెక్ సినిమా మీ ముందుకు వస్తుంది. నితిన్ ఫ్యాన్స్ ఎవరో డిసప్పాయింట్ అవ్వరు ఈ సినిమా చూసి, అందరికీ బాగా నచ్చుతుంది. సో డెఫినెట్గా ఈ సినిమా చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక స్టార్ హీరోయిన్ అయింది, అలాగే ఇవాళ మొదటిసారిగా ప్రియా వారియర్ మా చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకి పరిచయం అవుతోంది. తనకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలని భవ్య క్రియేషన్స్ తరఫున కోరుకుంటున్నాను. సో మీ అందరూ తప్పనిసరిగా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని, ఫిబ్రవరి 26th మీ ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని మీరందరూ ఆశీర్వదించి భవ్య క్రియేషన్స్ని మరిన్ని మంచి చిత్రాలు తీయడానికి ఎంకరేజ్ చేశారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. నాకు తెలుగు ఫ్లూయెంట్గా రాదు, కానీ మాట్లాడడానికి ట్రై చేస్తాను. చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ ఇప్పుడు నాకు చాలా ఇష్టం. ఇది ఒక సెకండ్ హోమ్ అయిపోయింది. సో దిస్ ఇస్ వై యాక్చువల్లీ ద లవ్ అండ్ ద సపోర్ట్ దట్ ఐ గెట్ వెన్ ఎవర్ ఐ కమ్ హియర్ ఇట్స్ యు నో ఎనార్మస్ అండ్ I feel really grateful standing here, and I couldn't have asked for a better launch in Telugu. So thank you so much to the, you know, entire team of Czech, Anand Prasad sir, Chandu sir, for, you know, having faith in me, and Nitin for being an amazing co-star, Kalyani Malik garu, Rahul, and everybody, పెద్ద పెద్ద స్టార్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఆర్ స్టాండింగ్ ఆన్ ద స్టేజ్ అండ్ యునో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. చిన్నప్పటి నుంచి దిస్ హెస్ బిన్ మై డ్రీమ్ అండ్ ఈరోజు ఇట్స్ కమింగ్ ట్రూ. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన అందరికీ, మీడియా వారికి చాలా థ్యాంక్స్, అండ్ ముఖ్యంగా నా అభిమానులకు చాలా చాలా థ్యాంక్స్, అండ్ వరుణ్ గారి అభిమానులకి అండ్ రాజమౌళి గారి అభిమానులకి అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్.
ముఖ్యంగా ఈ వేదిక ఈ ఫంక్షన్కి వచ్చిన మెయిన్ గెస్ట్ రాజమౌళి గారు అండ్ రమ గారు, రమక్క అంటే ఇప్పుడు రమక్క గారు అండ్ వరుణ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ వరుణ్, నీ గురించి ఏం చెప్పాలి, యు ఆర్ మై ట్రూ ఫ్రెండ్, యు ఆర్ మై బడీ, ఐ లవ్ యూ అండ్ యూ నో దాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ రాజమౌళి గారు, థ్యాంక్ యూ సార్, మీరున్న బిజీ స్కెడ్యూల్ మాకు తెలుసు, మాకు అయినా స్టిల్ యూ టుక్ టైమ్ అండ్ కేమ్ హియర్ ఫర్ అస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్, థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ గారు, మన తెలుగు సినిమాని వరల్డ్ మ్యాప్లో పెట్టారు. అండ్ మీరు చూపించిన దారిలో ఇప్పుడు చాలా సినిమాలు పాన్ ఇండియా వెళ్తున్నాయి. యు ఆర్ ద ఓన్లీ రీజన్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూఎమ్ ఐ వెరీ ప్రౌడ్ అండ్ బ్లెస్డ్ అండ్ లక్కీ టు హావ్ వర్క్డ్ విత్ యూ ఇన్ సై. మీ థర్డ్ సినిమా, నా ఫిఫ్త్ సినిమా, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. గుంతలకిడి గుల గుల గుల, గుంతలకిడి గుల గుల గుల. సో సై ఎప్పుడు వచ్చింది, కానీ స్టిల్ ఇంకా మీ అందరూ చాలా గుర్తుంది. సో అది రగ్బీ మీద. అండ్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక స్పోర్ట్స్ సినిమా చేస్తున్నాను. ఇది చెస్, అంటే ఇది ఇండోర్ స్పోర్టే, బట్ ఇది కూడా స్పోర్ట్ కాబట్టి ఈ సినిమా చేస్తున్నాను, చెక్ సినిమా. అండ్ ఈ సినిమా డైరెక్టర్ ఏలేటి గారు. సార్, ఏలేటి గారు, ఈవెన్ ఐఎమ్ ఫీల్ వెరీ లక్కీ టు హ్యావ్ వర్క్ విత్ యూ. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే నాకు వచ్చిన యాక్టింగ్ ఇన్ని రోజు ఒక లెక్క అయితే, ఈ సినిమాలో నా యాక్టింగ్ ఇంకోలా ఉంటుంది. డెఫినెట్గా మీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ వన్ వీక్ నేను నా ప్రతి షాట్ కూడా ఐ టుక్ 10 టేక్స్, 12 టేక్స్, 15 టేక్స్. నాకు అర్థం కాలేదు, ఏంట్రా బాబు నాలో తప్పుంటా ఏంటి అని. కానీ ఇన్ని రోజులు నాకు వచ్చిన యాక్టింగ్, ఐ హ్యాడ్ టు ఫర్గెట్ ఇట్, ఐ హ్యాడ్ టు అండూ మై ఓల్డ్ యాక్టింగ్ అండ్ లెర్న్ న్యూ యాక్టింగ్, విచ్ ఇస్ వెరీ రియలిస్టిక్ యాక్టింగ్ అండ్ జెన్యున్ యాక్టింగ్. అండ్ అది నాకు నేర్పిన మైలేట్ గారికి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ సార్. ఐ హావ్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా నాకు కథ చెప్పినప్పుడు ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్, నేను ఎక్సైట్ అయ్యాను. సో ఈ ఫిబ్రవరి 26 సినిమా మీ ముందుకు వస్తుంది, నాకు వచ్చిన ఎక్సైట్మెంట్ మీకు కూడా వస్తుందని అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ వీక్ ఇంతకుముందు మన వెంకీ కుదుమల అండ్ సంపత్ గారు చెప్పారు దాట్ ఏలేటి గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా హీ హాజ్ లాట్ ఆఫ్ ఫాలోయింగ్, హీఈస్ అ వెరీ యూనిక్ ఫిల్మ్ మేకర్ అని అది నాకు తెలుసు. సో మొన్న సినిమా చూసాక ఐ కాల్డ్ హిమ్, సార్ సినిమా గ్యారంటీ పాస్ సార్, సినిమా మనకు డెఫినెట్లీ మనం సినిమా చేసాము, మీకు నాకు పేరు మాత్రం బాగా వస్తుంది అనగానే, వద్దు బాబోయ్ నాకు పేరు వద్ది సార్, నాకు ఈసారి నాకు డబ్బులు కావాలి, ఈసారి నా సినిమా ఇచ్చిడు మేక్ మనీ అన్నారు. సార్ ఇప్పుడు చెప్తాను సార్, ఈ సినిమా మీ కెరీర్లో యూ హ్యావ్ మేడ్ గ్రేట్ ఫిలిమ్స్, దిస్ విల్ బీ యువర్ ఫస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ అని నేను చాలా ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్, టచ్ వుడ్. తర్వాత ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క యాక్టర్కి, రకుల్కి, ప్రియాకి చాలా థ్యాంక్స్. అండ్ సంపత్ గారు, ఆఫ్టర్ భీష్మ వెడ్డింగ్ ఫిల్మ్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయిచంద్ గారు, యువర్ బ్రిలియంట్ యాక్టర్ సార్, ఈ సినిమాలో నాకు హీరోయిన్ కంటే కూడా మా ఇద్దరి మధ్య సీన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది ఈ సినిమాలో. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, మా కెమెరామెన్ రాహుల్ గారు, మా డైలాగ్ రైటర్ నరేష్ గారు, మా ఆర్ట్ డైరెక్టర్ వివేక్ గారు అండ్ చాలామంది, యు ఆల్ డన్ అ వెరీ 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 గుడ్ జాబ్, గ్రేట్ జాబ్, థ్యాంక్ యూ సార్. మీ అందరి వల్ల ఈ సినిమా లుక్ ఇవ్వాలి ఇంత బాగా వచ్చింది. అండ్ మై ప్రొడ్యూసర్ ఆనప్రసాద్ గారు, మీ బ్యాకింగ్ లేకుంటే ఇలాంటి ఒక డిఫరెంట్ సినిమా అసలు ఇది బయటికి రాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ థింగ్. కళ్యాణి సార్, ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ మీరే. ఈ సినిమాకి మేము చేసింది ఒకటైతే, మీరు చేసింది నెక్స్ట్ లెవెల్. అది ఫిబ్రవరి 24 నాడు ప్రతి బడి విల్ నో యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ స్ట్రెంగ్త్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మా సినిమా మీరు ఎక్కడో పెట్టారు. మీ ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్ స్ట్రెంగ్త్ ఆఫ్ మై సపోర్ట్ సిస్టమ్ యాక్చువల్ ఈ సినిమాకి మీరు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ సార్. ఫిబ్రవరి 24 నాడు సినిమా వస్తుంది, చూడండి, మిమ్మల్ని ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ అట్ ఆల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. సరే ఫస్ట్ నితిన్ నన్ను రమ్మంటే నేను అన్నాను, బాబు నేనే ఫంక్షన్ నేను రావడం, నా ఫంక్షన్ నువ్వు రావడం ఏంటి, ఏదో ఫ్రెండ్స్ మనం. బట్ జనరల్గా పెళ్ళైన తర్వాత ఎవరైనా కొంచెం స్లో అవుతారు. నితిన్ స్పీడ్ పెంచాడు, 4 సినిమాలు రిలీజ్ డేట్లు కూడా అనౌన్స్ చేస్తాడు, మా అందరికీ చెక్ పెట్టాడు నితిన్. నితిన్ మరీ టూ మచ్ అది, ట్రాఫిక్ ఎక్కువ చేసావు. అండ్ బట్ జోక్స్ అపార్ట్, నిజంగా ఒక 1.5-2 ఇయర్స్ బ్యాక్ నితిన్ నేను కలుస్తున్నప్పుడు ఈ చెక్ సినిమా గురించి నాకు చెప్పాడు.
చెక్ కంటెంట్ విన్నప్పుడు కానీ చెక్ గురించి నితిన్ చెప్పిన విషయాలు విన్నప్పుడు కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. అండ్ నితిన్ కూడా ఫస్ట్ నుంచి చాలా చాలా ఇంట్రెస్ట్తో చాలా కమిటెడ్గా ఉన్నాడు ఈ సినిమాతో. అండ్ షూటింగ్ మధ్యలో కూడా చాలాసార్లు తను కలవడం జరిగింది. కోవిడ్ వల్ల ఒక 1.5 ఇయర్ టైం పట్టినా కూడా మధ్యలో ఎప్పుడు కలిసినా కూడా ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు అదే కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదే అంతే ఇంట్రెస్ట్ ఉండేది ప్రతిసారి. బట్ నితిన్ డెఫినెట్గా నీకు ఈ సినిమా మీద పెట్టుకున్న నమ్మకం, ఈ సినిమా మీ నేను నమ్మిన నీ పెట్టిన బిలీఫ్ డెఫినెట్గా రేపు పొద్దున్న ఈ సినిమా చాలా 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 పెద్ద సక్సెస్ అవుద్ది అన్న దాంట్లో అసలు డౌట్ ఏం లేదు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రో. అండ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి, యాక్ట్రెసెస్ ప్రియా వారియర్కి, రకుల్ ప్రీత్, అండ్ దీనిలో చాలా మంది యాక్టర్స్లు ఉన్నారు, సంపత్ గారు కానీ, సాయి చంద్ గారు కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళీ బిగ్ ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి కొంచెం మాట్లాడాలి. నిజంగా చిన్నప్పటి నుంచి సార్ సినిమాలు చూశాను. ఎప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు సినిమా వస్తుందంటే ఆయన చాలా రేర్గా చాలా స్లోగా సినిమాలు చేస్తారు, కానీ ఆయన సినిమా వస్తుందంటే మాత్రం డెఫినెట్గా బయట జనాల్లో, యూత్లో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది చాలా మంచి సినిమా అవుద్దని. ప్రతి సినిమా అలాగే ఆయన సక్సెస్ అవుతూ వచ్చినాయి. అండ్ చెక్ అనే సినిమా కూడా సార్ మీ కెరియర్లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ రాజమౌళి గారు మాట్లాడే కంటే ముందు బిగ్ టికెట్ని లాంచ్ చేసి ఫస్ట్ టికెట్ని వరుణ్ తేజ్ గారికి ఇవ్వవలసిందిగా కోరుకున్నాము. వచ్చేస్తాను ఫుల్ మూన్ లేకుండా రెండెల్లో ముంచేస్తాను. పొగిడాడు, మ్యూజిక్ చాలా బాగా చేశారు ఈ సినిమాకి. మా అందరికన్నా కూడా కళ్యాణ్ గారి మ్యూజిక్ పెద్ద హైలైట్ అని చెప్పినట్టు అర్థమైంది ఈ టాక్ బ్యాక్ సరిగ్గా లేకపోయినా కూడా. బట్ ఈ సినిమాలో ఎక్కువ సాంగ్స్ లేకపోయినా ఒక్క సాంగ్ ఉన్నా ఇప్పుడే విన్నాను, పర్ఫార్మెన్స్ చేసినప్పుడే విన్నాను. ఫెంటాస్టిక్ సాంగ్ కళ్యాణ్, చాలా బాగుందిరా, వెరీ నైస్. ఒక్క సాంగ్ చాలు ఈ సినిమాకి, ఇప్పుడు సాంగ్సే జనాల్ని ఎక్కువ థియేటర్కి రప్పిస్తున్నాయండి. ఫెంటాస్టిక్ సాంగ్. అండ్ రీ రికార్డింగ్ గురించి కూడా చాలా బాగా చెప్తున్నారు. జనరల్గా వింటున్నాను ఈ సినిమా రీ రికార్డింగ్ చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చిందని చందు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఐ థింక్ దట్ విల్ బి ద హైలైట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. చందు ఐ థింక్ తన చాలా సినిమాలు చేసినా, చాలా సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా, తనకి ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇదే ఫస్ట్ అనుకుంటానండి. అందుకని చాలా టెన్షన్గా ఉన్నాడు, బట్ సినిమా మీద మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన, అనౌన్స్ అయిన అన్ని సినిమాల్లో ఆబ్వియస్గా చాలా సినిమాలు మన ఫేవరెట్లు ఉంటాయి, చూడాలని థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటాం. బట్ జస్ట్ ఆ టీజర్ రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా నేను థియేటర్లో ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు థియేటర్కి వెళ్ళి చూస్తానని ఫీల్ అయిన ఫస్ట్ సినిమా చెక్ అండి. బికాస్ జస్ట్ ద ఇంట్రెస్టింగ్ థీమ్, ఆ థీము అందులో తను ఒక చెస్ ప్లేయర్ని తీసుకోవడం, ఆ చెస్ ప్లేయర్ని మొత్తం అంతా ఒక జైల్లో పెట్టి తీయడం, ఆ వైవిధ్యమైన కాంటెంట్. అండ్ మనకి కరోనా టైంలో మనం ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ చూడడానికి చాలా అలవాటు పడ్డాం. ఇంట్లోనే ఉండి రకరకాల వరల్డ్ సినిమా అంతా కూడా చూసాం, ఆడియన్స్ అందరూ కూడా ఎక్కువ చూసి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎక్కువ కోరుకుంటున్నారు. సో అలాంటి సబ్జెక్ట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆయన చెక్ మీద ఉన్న పెద్ద కాన్ఫిడెన్స్ ఏంటంటే మా సినిమా క్లాస్ సినిమా అన్న బ్యారియర్ని తీసేస్తుందని నేను అనుకుంటున్నానండి. ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ February 26th. అండ్ నితిన్ ఫెంటాస్టిక్ బడీ, అంటే చాలా సంవత్సరాలు నితిన్ ఒక్క కైండ్ ఆఫ్ సినిమాలకే చేస్తాడు, ఒక కైండ్ ఆఫ్ సినిమాలు చేస్తాడన్న దాని దగ్గర నుంచి హీ పుట్ ఇన్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్, ఏ కైండ్ ఆఫ్ సినిమాలన్నా చేయగలడు నితిన్ అన్న దానికి తీసుకొచ్చాడు. ఆ స్టెప్లోనే ఐ థింక్ హీస్ గోయింగ్ వన్ మోర్ స్టెప్ ఫార్వర్డ్ విత్ చెక్. ఓవరాల్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు February 26th. థ్యాంక్ యూ వెరీ మచ్.